మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య విషయానికి వస్తే తన తండ్రి చావుకు భాస్కర్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కారణమని స్వయంగా డాక్టర్ సునీత రెడ్డి చెబుతున్నారు కదా అయినా పోలీసులు ఇంతవరకు వారిద్దర్ని ఎందుకు ప్రశ్నించలేదు ఈ కారణంగానే సోదరుడు జగన్ రెడ్డి ప్రభుత్వంపై డాక్టర్ సునీత విశ్వాసం కోల్పోయిన విషయం వాస్తవం కాదా అవినాష్ రెడ్డిపై చర్య తీసుకుంటే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం నిజం కాదా జగన్ స్వభావం మనస్తత్వం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలందరూ చూశారంటున్న విజయలక్ష్మి అతనిపై తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎందుకు విరుచుకుపడేవారో చెప్పగలరా ప్రజలు అమాయకులు కనుక వారు జగన్ను నమ్ముతుండవచ్చు కుమారుడి మనస్తత్వం ఎలాంటిదో తండ్రికి తెలుస్తుంది కదా అందుకే జగన్ను దివంగత రాజశేఖర్ రెడ్డి కట్టడి చేసే ప్రయత్నం చేశారని ఎవరైనా అంటే కాదనగలరా రాజశేఖర్ రెడ్డి భార్యగా జగన్ రెడ్డి తల్లిగా మీరు గర్వపడుతూ ఉండవచ్చు గాని కుటుంబ వ్యవహారాల్లో మీ పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా మారిందన్నది నిజం కాదా విజయలక్ష్మి గారు తన పిల్లల మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నిందిస్తున్న విజయలక్ష్మి అది నిజం కాదని బైబిల్ సాక్షిగా చెప్పగలరా డాక్టర్ సునీతకు తమ అందరి మద్దతు ఉందని విజయలక్ష్మితో చెప్పించిన వాళ్ళు ఆచరణలో అది రుజువు చేసుకోవాలి కదా రాజశేఖర్ రెడ్డి మరణంపై తమకు అనుమానాలు ఉండేవని చెబుతున్న విజయలక్ష్మి ఇప్పుడు కన్నబిడ్డ అధికారంలో ఉన్నందున కనీసం విచారణైనా చేయించే ప్రయత్నం ఎందుకు చేయలేదో చెబుతారా కేంద్ర ప్రభుత్వంతో జగన్కు సత్సంబంధాలు ఉన్నందున రాజశేఖర్ రెడ్డి మరణంపై ఇప్పుడైనా విచారణ జరిపించవచ్చు కదా ఆనాడు రాజకీయంగా లబ్ధి పొందడానికై రాజశేఖర్ రెడ్డిని చంపించారని ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది మీ కుటుంబం కాదా అప్పుడు హెలికాప్టర్ ప్రమాదానికి కారకుడని మీరు నిందించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ముఖ్యమంత్రిగా మీ కుమారుడు సాదర స్వాగతం చెప్పడాన్ని ఏమనుకోవాలి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రమాదాన్ని కూడా కుట్రగా అభివర్ణించడం మీ కుటుంబానికే చెల్లుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అలాంటి మీరు మళ్ళీ ఇప్పుడు మా కుటుంబంపై కుట్ర జరుగుతోంది అని శోకాలు పెట్టడం విడ్డూరంగా ఉంది చంద్రబాబుపై మీకు కోపం ఉంటే అధికారం ఉంది కనుక ఏమైనా చేసుకోండి మధ్యలో మీడియాను లాగడం అంటే మీ కుత్సితాలను కప్పిపుచ్చుకోవడమే అవుతుంది తప్పులు మాత్రమే కాదు అక్రమాలకు సైతం పాల్పడుతూ వాటిని ఎత్తి చూపిన వారిపై బురద జల్లుతూ ఎదురుదాడి చేస్తూ ఎంతకాలం తప్పించుకుంటారు జగన్ బాబు అని గారాబంగా పిలుచుకునే ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై ఆయన పార్టీకి చెందిన వారే ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయవలసిందిగా విజయలక్ష్మికి విజ్ఞప్తి నిజానికి విజయలక్ష్మి మానవత్వం ఉన్న మంచి మనిషి అని చాలామంది చెబుతారు రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంతకాలం ఆయన కుటుంబంపై మీడియాలో వార్తలు రాలేదే ఇప్పుడెందుకు వస్తున్నాయి ఇందుకు జగన్ రెడ్డి కారణమా కాదా అన్నది విజయలక్ష్మి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది కుమారుడి నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి తన పేరుతో లేఖ విడుదల చేయడానికి విజయలక్ష్మి అంగీకరించి ఉండవచ్చు లేఖపై సంతకం లేకపోవడాన్ని బట్టి ఏమి జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు మౌనమే అన్నింటికీ సమాధానం పరిష్కారమని జగన్ రెడ్డి భావిస్తూ ఉండవచ్చు గాని అది ఎంతో కాలం సాగదు తనపై హత్యాయత్నం జరిగిందని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద తనకున్న పలుకుబడి ఉపయోగించి ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేయించలేరా అధికారంలోకి రావాలన్న లక్ష్యం నెరవేరింది కనుక ఇప్పుడు ఆ సంఘటన ముఖ్యమంత్రికి గుర్తుకొస్తున్నట్లు లేదు రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును ఇన్ని ముప్పతెప్పలు పెట్టే బదులు నిజంగా తనపై జరిగిన సోకాల్డ్ హత్యాయత్నం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉండి ఉంటే ఎన్ఐఏ ద్వారా ఆయనను అరెస్ట్ చేయించే శక్తి జగన్కు లేదా దీన్ని బట్టి ఎవరు కపటుదారులో ఎవరు కుట్రలు చేస్తారో అర్థం కావడం లేదా ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత డేటాను చంద్రబాబు లోకేష్ బినామీ కంపెనీ ద్వారా కాజేశారని ఎన్నికలకు ముందు నానా హడావిడి చేసి సొంతంగా పెట్టుకున్న రోత పత్రికలో పుంకాను పుంకాలుగా వార్తలు రాయించిన జగన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకొచ్చి రెండేళ్లు గడుస్తున్నా దాని ఊసెత్తకపోవడానికి కారణమేమిటి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం ఉన్నందున తెలంగాణలో కేసు నమోదు చేయించి తనకు నమ్మకస్తుడైన స్టీఫెన్ రవీంద్ర అనే అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయించుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు చేతి నిండా అధికారం ఉన్నప్పటికీ తాను దోషులుగా ప్రచారం చేసిన చంద్రబాబు లోకేష్లను ఎందుకు వదిలిపెడుతున్నట్టు జగన్ బాబుది ఎంతో గొప్ప స్వభావమని చెబుతున్న విజయలక్ష్మి ఈ సంఘటనలకు సంబంధించి చేసిన ప్రచారం వెనుక ఆంతర్యమేమిటో చెప్పగలరా
తన భర్త రాజశేఖర్ రెడ్డి మరణానికి నిజంగా ఎవరైనా కారకులై ఉంటే వారిని శిక్షించవలసిందిగా కుమారుడైన జగన్ పై ఒత్తిడి తేలేరా? అమాయకురాలైన విజయలక్ష్మికి ఇందులోని కుట్రలు కుతంత్రాలు తెలుసో లేదో తెలియదు. ఇవన్నీ కాకపోయినా డాక్టర్ సునీత ఆవేదనైనా అర్థం చేసుకొని ఆమె తండ్రి హంతకులను శిక్షింప చేయడానికి శ్రీమతి విజయలక్ష్మి బాధ్యత తీసుకుంటే మంచిది.